రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలలో భాగంగా నేడు గుంటూరు జిల్లాలో 852 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఫిరంగిపురం మండలంలో రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ శాఖ అధికారులు మరియు వైకాపా నాయకులు ప్రారంభించారు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 10,641 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫిరంగిపురం మండల వ్యవసాయ అధికారి రమణ కుమార్ మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల యొక్క ప్రాముఖ్యతను, ఉపయోగాలను, రైతులు ఏ విధంగా ప్రభుత్వ వ్యవసాయ శాఖ పథకాలను వినియోగించుకోవాలో తెలిపారు. అనంతరం మండలంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేయడం కోసమే ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కేంద్రాలను స్థాపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అని చెప్పి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టింది. మన రాష్ట్రంలో 10,601 రైతు భరోసా కేంద్రాలను శ్రీకారం చుట్టడానికి ఈరోజు గుంటూరు జిల్లాలో 852 కేంద్రాలను ప్రారంభించడానికి మొత్తం పూర్తి ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం ఫిరంగిపురం మండలంలో ఉన్నాము. ఇక్కడ ఫిరంగిపురం మండలం వ్యవసాయ అధికారి గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నా పేరు రమణ కుమార్ అండి. నేను ఫిరంగిపురం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఒక పండగ వాతావరణం లాగా, ఒక సంక్రాంతి పండగలాగా మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు ఓపెన్ అవుతున్నాయి. దానిలో భాగంగా మా ఫిరంగిపురం మండలంలో 15 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మీరు అడిగినట్టు రైతు భరోసా కేంద్రాలు ఏంటి, దాని గురించి ఏంటని చెప్పన్నారు. వీటిలో అంతకుముందు రైతులు కానీ ఏదైనా వర్క్ కావాలి అంటే, విత్తనాలకు కానీ, ఫర్టిలైజర్కి కానీ, సీడ్ కానీ ఏదైనా కావాలంటే వారు తమ తమ గ్రామాల నుంచి మండలానికి వచ్చి వ్యవసాయ అధికారిని, వారిని కలిసి వారి యొక్క పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రైతులు గ్రామాల నుంచి మండలానికి కూడా రాకుండా విలేజ్లోనే, వారి వారి గ్రామాల్లోనే, వారి ఇంటి వద్దనే వారికి అన్ని పలు అగ్రికల్చర్ సంబంధంగా అన్ని సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాల్లో ముఖ్యంగా చేసే పనులు ఏమిటంటే, ఇక్కడ ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రంలో ఒక ఎంఎస్సీఏజీ, బీఎస్సీఏజీ, డిప్లొమా వాళ్ళు, మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ని అందరినీ నూతనంగా ఉద్యోగాల్లో తీసుకొని వాళ్ళని ఇన్ఛార్జిగా ఉంచి ఇక్కడ ఈ రైతు భరోసా కేంద్రంలో రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కటి, అంటే విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు రైతుకు కావాల్సిన ప్రతి ఒక్క సేవలు దీంట్లో అందుతాయి అన్నమాట. దీనిలో భాగంగా ఇక్కడ దీంట్లోకి రైతు వచ్చిన తర్వాత వారి గ్రామాలలో, వారి గ్రామాలలో కావలసిన, వారి గ్రామాల్లో వేసే పంటల యొక్క విజ్ఞానంతో పాటు ఇక్కడ కియోస్క్ అనేటువంటి ఏర్పాటు చేసుకుని జరిగింది. వాటిలో వాటికి ఇక్కడ ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు అన్నీ నాణ్యమైనవి చేయబడుతుంది. అలానే ఇక్కడ ఒక రైతు వారి భూమిలోని మట్టిని తీసుకొని వస్తే ఇక్కడే నాణ్యతా పరీక్షలు వెంటనే చేయబడుతుంది. అలానే ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన లోన్లు కానీ, విత్తనాలు పంపిణీ కానీ, అలానే పంట కోతకు వచ్చిన తర్వాత దాని మార్కెటింగ్ విషయాలు కానీ ఇవన్నీ ఇక్కడే చేయబడతాయి. ప్రతి ఒక్కటి అంటే దీనిలో ఒక అగ్రికల్చరే కాకుండా అగ్రికల్చర్ అలైడ్ డిపార్ట్మెంట్స్, మత్స్యశాఖ, వెటనరీ శాఖ, పట్టు పరిశ్రమ శాఖ అన్నీ ఇక్కడ జరుగుతుంది. అలానే బ్యాంకింగ్ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. దీనివల్ల ఏంటంటే రైతు మండలానికి రాకుండా తన ఇంటి వద్ద తానే ఊర్లోనే, విలేజ్లోనే పరిష్కారం అయ్యే విధంగా నూతన వరవడి కోసం సృష్టించడం జరిగింది. మండల అధికారి గారు వివరించారు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలని రైతులందరూ కూడా ఏ విధంగా చేరతాయో మనం చూద్దాం. విప్లవాత్మకమైన మార్పులు ఏ విధంగా తీసుకొస్తున్నారో, అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా గణనీయమైన మార్పుకి దారి తీయడం ఈ రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు కావలసినటువంటి నాణ్యమైన, కల్తీ లేని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, అన్ని రకాల ఎరువులు, అన్ని రకాల విత్తనాలు, అన్ని రకాల పురుగు మందులు అందరు రైతులకు అందుబాటులో ఉంటాయి. ఈ రకంగా కల్తీ లేకుండా మొట్టమొదటి వ్యవసాయంలో రైతు నష్టపోయేది ప్రతి విత్తనం దగ్గర నుంచి, ఎరువు దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కల్తీ పడి దగా పడుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా రైతుని మొట్టమొదట విత్తనం దగ్గర నుంచే కల్తీ లేకుండా నాణ్యమైన ఇవ్వాలని, ఆ విధంగా రైతును పరిపుష్టి చేయాలని, గ్రామాలని సస్యశ్యామలంగా చేసి తన తండ్రి ఒక అడుగేస్తే నాలుగు అడుగులేసి గ్రామ స్వరాజ్యానికి ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని
మన ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాలకి మేము ఫిరంగపురం మండలం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఎంతో రుణపడి ఉంటామని మనవి చేసుకుంటున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల ముఖ్య ఉద్దేశం రైతులకు కావలసినటువంటి సమస్త సమాచారాన్ని తన గ్రామంలోనే తన ఎదుటగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల నుంచి అతను పొందటం ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎటువంటి పంటలు వేసుకోవాలా, ఎటువంటి విత్తనాలు మనం సేకరించాలా, ఎటువంటి ఎరువులు వేసుకొని అభివృద్ధి సాధించాలా, ఎటువంటి పురుగు మందులు వాడి తెగుళ్ళను నివారించుకోవాలా, రైతులు విత్తనాల దగ్గర నుంచి పంట పండించే వరకు రైతులకు కావాల్సినటువంటి సమస్త సమాచారాన్ని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా పొందవచ్చు. ఇక్కడ ఉన్న నిపుణులైనటువంటి క్వాలిఫైడ్ అయినటువంటి ఉద్యోగులను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఒక యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారాగా రైతులు పంటల సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి సమాచారాన్ని కూడా ఇక్కడ పొందడం జరుగుతూ ఉంది. రైతులు ఇక్కడ పంట పండిన తర్వాత ఆ పంటను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలా, ఆ పంటను ఏ విధంగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలకు తరలించాలా, మరి మన మార్కెట్ యార్డులకు తరలించి రైతులకి గిట్టుబాటు ధర లభించాలనేటటువంటి ఉద్దేశం చొప్పున ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయి. ఇది అభివృద్ధిదాయకమైనటువంటి ప్రగతిదాయకమైనటువంటి ప్రణాళిక. దీంట్లో రైతులందరూ కూడా ఎంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. రైతుల కష్టాలు తీరే రోజులు వచ్చినాయి, రైతులకు మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి అందరూ సంతోషిస్తున్నారు. కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి మరీ మంచి రోజులు రావాలని, ప్రజలందరూ కూడా కలకాలం సుభిక్షంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదండి జేమ్స్ గారి మాటలు. ఈ ప్రస్తుతం ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టడం వల్ల రైతులకి ఎటువంటి ఉపయోగం లబ్ధి పొందుతుంది, ఏంటిదని చాలా స్పష్టంగా వివరించారు. అదేవిధంగా పెరింగిపురం మండలంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు, వారి మాటల్లో కూడా విందాం. చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఇంటి దగ్గరికి రైతు ముంగిటికి ఈ భరోసా కేంద్రాలు రావడం వల్ల స్టార్టింగ్ ఏంటంటే పొలం దున్నిన మట్టి సేకరించి భరోసా కేంద్రాల్లో టెస్టింగ్ ల్యాంప్ ఇది కానీ, తర్వాత మనకి ఏ విత్తనాలు ఏ విత్తనాలు వేస్తే ఏ భూమికి సెట్ అయ్యిద్ది అనేది సూచనలు చేయటం కానీ భరోసా కేంద్రాల వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు ఫర్టిలైజర్ షాపు పోతే వాడే ఆ షాపు వాడు ఏదో ఇదిగో మందు ఈ మందు తీసిపోయి కొట్టుకోండి అనేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, భరోసా కేంద్రంలో మా చేనిట్టు ఉందనగానే వాళ్ళే సజెషన్ చేసి ఇదిగో ఈ మందు ఈ తెగులకి మందు ఈ పురుగుకి మందు కొట్టండి అని చేయటం సలహాలు ఇవ్వటం రైతులకు అందుబాటులో ఉండటం వల్ల రైతుకి ఇది ఎంతో మేలు జరిగిద్దని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకి మంచి ఈ వసత కల్పించడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని మేము కోరుకు అనుకుంటున్నాం. విన్నారు కదండి, ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల జగన్ గారి ప్రభుత్వం రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి వీరు కోరుకుంటున్నారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు ఇప్పటి వరకు కూడా అనేక దళారులు నకిలీ విత్తనాన్ని తీసుకొచ్చి రైతులను అమాయకులను చేసి వారిని అప్పులు పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకెళ్తున్నారు. కానీ వాటన్నిటికీ అరికెట్టాలని చెప్పి జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి మన నాయకులు తెలుపుతున్నారు. కెమెరామెన్ విజయ్తో వలీ 90 న్యూస్ గుంటూరు.